విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో భూగర్భ గనుల శాఖ మంత్రి కృష్ణ రంగారావు పర్యటించారు. తోటపల్లి, గిజబా, కోదామ, చింతలబెలగం, సింగనాపురం గ్రామాలలో పర్యటన చేసి తుఫాన్ ధాటికి పంటను కోల్పోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం నివారించగలిగామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం మంత్రులను, అధికారులను అప్రమత్తం చేశారని అన్నారు. విజయనగరం జిల్లాలలో వ్యవసాయానికి సంబంధించి చెరకు, అరటి, మొక్కజొన్న, పత్తి నష్టం అధికంగా జరిగిందని అన్నారు. అదేవిధంగా పంట నష్టం తొందరగా నిర్ధారించే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎంత వీలైతే అంత రైతులకి, అందరికీ కూడా నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. జీవోఎంఎస్ నెంబర్ 15 ప్రకారం రైతులకు నష్టపరిహారం అందిస్తామని అన్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. నష్టపోయిన పంటకు ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూడకుండా 100కి 100% నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.